నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణలో కొన్ని న్యూస్ ఛానల్స్ పత్రికల తీరు చూస్తుంటే ప్రజలు విస్తుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం జీర్ణించుకోలేని కొన్ని యెల్లో మీడియా ఛానళ్లు పత్రికలు మొదటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పార్టీపై అసత్య కథనాలతో దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆంధ్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూల మీడియా ఛానళ్లు పత్రికలకు పొద్దున లేస్తే సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడమే పని. పచ్చ మీడియాకు తోడు ఇప్పుడు కాషాయ మీడియా తోడైంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేత, మాజీ ఎంపీకి చెందిన రెండు టీవీ ఛానళ్లు, ఓ పత్రిక సీఎం కేసీఆర్ను వ్యక్తిగతంగా బద్నాం చేస్తూ ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే పనిలో పడ్డాయి. ముఖ్యంగా బండి సంజయ్ బినామీ ఛానల్లో జర్నలిజం విలువలను పాతరేస్తూ సీఎం కేసీఆర్ను కచ్చరా అంటూ సంబోధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అసలు ఓ న్యూస్ ఛానల్లో సీఎం అనే గౌరవం లేకుండా కచ్చరా అంటూ వ్యక్తిగతంగా దూషిస్తూ బ్రేకింగ్ ప్లేట్లు, స్క్రోలింగ్లు వేస్తూ అవమానిస్తారా? ఇదే వేరే రాష్ట్రంలో అయితే జైల్లో పెట్టేవారు. కానీ రాష్ట్రం కోసం ప్రతిపక్ష నేతల బూతులను, పచ్చ మీడియా, కాషాయ మీడియా పిచ్చికూతలను సీఎం కేసీఆర్ భరిస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీకి కాపు కాస్తున్న బండి సంజయ్ బినామీ ఛానల్ టీఆర్ఎస్ పార్టీపై నిస్సిగ్గుగా అసత్య ప్రచారాలకు తెగబడింది. ఈటలకు ఓటేయమంటున్న హరీష్ రావు అంటూ మార్ఫింగ్ ఫోటోలతో ఓ అసత్య కథనం ప్రసారం చేసింది. అంతేకాదు, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి కవర్లలో ఈటల ఫోటో, కమలం గుర్తు ఉన్న కవర్లలో 10,000 పంచుతున్న విషయాన్ని కప్పిపెడుతూ టీఆర్ఎస్ నేతల కవర్లలో 6,000 పంచుతున్నట్లు వార్తలు ప్రసారం చేశాయి. అయితే తాజాగా అసత్యాలు ప్రచారం చేస్తున్న బీజేపీ అనుకూల ఛానల్ రాజ్ న్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. హుజూరాబాద్లో టీఆర్ఎస్కు ఉన్న ప్రజాభిమానాన్ని దెబ్బతీసేందుకు రాజ్ న్యూస్ కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నదని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గట్టు రామచంద్రరావు ఈసీకి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈటలకు వేయమంటున్న హరీష్ రావు అనే అసత్య కథనాన్ని ప్రసారం చేసిందని ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైన సమయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజ్ న్యూస్ తప్పుడు కథనాలను, అసత్య కథనాలను ప్రసారం చేసిందని తెలిపారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసిన రాజ్ న్యూస్పై చర్యలు తీసుకోవాలని కోరారు. సంహిత నెట్వర్క్ అనే యూట్యూబ్ ఛానల్పై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తక్షణమే రాజ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో సదరు అసత్య ప్రచార ఫుటేజీని తొలగించడమే కాకుండా వాటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అసత్య ప్రచారాలకు సంబంధించిన ఆధారాలను ఫిర్యాదుతో పాటు జత చేశారు. మొత్తంగా నిత్యం సీఎం కేసీఆర్పై అక్కసు వెళ్లగక్కుతూ హుజూరాబాద్ బైపోల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారాలు చేస్తున్న బీజేపీ భజన న్యూస్ ఛానల్కు, యూట్యూబ్ ఛానల్స్పై ఈసీ కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.